everyone, welcome back to my channel Evan Himaval. Ivati video lo nenu meeto share chesukobothunanu oka subscription box gurinchi. Asalu subscription box ante ento teliyani vaalla kosam oka sari explain chestanu. Ee subscription box lo manaki different variety of categories untai, like jewelry ki sambandhichini, makeup ki sambandhichini, skin care ki sambandhichini and kids ki sambandhichini. ఇలా చాలా వెరైటీ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఇవి 3 months కి, 6 months కి అండ్ 1 year కి ఉంటుంది. అంటే 3 months కి మనకు మన సబ్స్క్రిప్షన్ బాక్స్ కి మనీ పే చేస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ మనకు ఒక సబ్స్క్రిప్షన్ పంపిస్తారు 3 months పాటు. అదే 6 months కి పే చేస్తే ఎవ్రీ మంత్ ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్ పంపిస్తారు 6 months కి. సో దాన్ని బట్టి అమౌంట్ కూడా ఉంటుంది అండ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఐ హోప్ సబ్స్క్రిప్షన్ బాక్సెస్ గురించి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ బాక్స్ గురించి మీతో చెప్తాను. నేను తీసుకుంది వచ్చేసి కిడ్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ బాక్స్ అనమాట. ఫ్లింటో బాక్స్ అనే సబ్స్క్రిప్షన్ బాక్స్ని 6 monthsకి చూస్ చేసుకున్నాను. ఇందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ మంత్ 3 activities అండ్ 1 story book పంపిస్తామని చెప్పారు. సో నాకు వచ్చిన ఫ్లింటో బాక్స్ వచ్చేసి ఇదనమాట. ఇందులో చూసారా ఫ్లింటో బాక్స్ది యాప్ కూడా ఉందంట. మీరు దీని నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఇక్కడ ఏజ్ గ్రూప్ కూడా ఉంది 6 to 12 years అని. దీనిలో డిఫరెంట్ మీ పిల్లల ఏజ్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వార్నింగ్ కూడా రాస్తుంది, ఓన్లీ కిడ్సే ఓపెన్ చేయాలంట. అందుకే నేను ఓపెన్ చేయలేదు. మా కిడ్స్ వచ్చి వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళ యాక్టివిటీస్ చేసేటప్పుడు నేను డెఫినెట్గా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. వీళ్ళు ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇందులో వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను ప్రాపర్గా ఏం రికార్డ్ చేయలేదు. జస్ట్ మీకు ఐడియా కోసమని అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ రికార్డ్ చేశాను. అండ్ ఇందులో ఫస్ట్ ఇలాంటి స్లిప్ ఒకటి ఇచ్చారు. అందులో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో రాసున్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి గ్లోయింగ్ మోనాట్, సెకండ్ది కలర్ఫుల్ సోప్స్ అండ్ థర్డ్ది ట్రికల్ ఇరిగేషన్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఇది ఒక స్టోరీ బుక్ అనమాట. వీటితో పాటు ఎక్స్ట్రా పౌచ్ ఇచ్చారు, అందులో ఏమన్నా చూపిస్తాను. అండ్ దీంతో పాటు బోనస్గా వర్క్ షీట్స్ అని ప్లాంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. ఇందాక ఎక్స్ట్రా పౌచ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను. మెజరింగ్ కప్, స్టిక్స్, ఆప్రాన్, మ్యాట్, గ్లవ్స్ అండ్ పెయింట్ బ్రష్. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ యాక్టివిటీ పౌచ్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఆ పౌచ్లో ఇలాంటి బుక్ ఒకటి ఇచ్చారు. అందులో డీటెయిల్డ్గా యాక్టివిటీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా ఇచ్చారనమాట. బుక్లో చూపించిన విధంగా చేస్తున్నాము. ఫస్ట్ ఈ స్టార్స్కి వైట్ కలర్ పెయింట్ వేయమన్నారు. తర్వాత ఈ రౌండ్ దీనిపైన మిగిలిన వైట్ కలర్ పెయింట్ ఏదైతే ఉందో అదంతా వేసి స్ప్రెడ్ చేయమన్నారు. ఇవన్నీ బుక్లో చెప్పిన విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇందాక పెయింట్ చేసిన స్టార్స్కి బ్యాక్ సైడ్ ఇలా ఫోటో స్టిక్ చేయమన్నారు. మేము 2 stars స్టిక్ చేసాము. స్టిక్ చేశాక దానిపైన ఇలాగ బ్లాక్ స్టిక్కర్ ఇచ్చారు, దాన్ని కూడా స్టిక్ చేయాలి. అండ్ ముందు వైట్ కలర్ పెయింట్ వేసిన రౌండ్ కలర్ బోర్డ్ ఏదైతే ఉందో దానిపైన ఇలా గ్లో పెయింట్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇది డ్రై అయ్యాక స్టార్స్ పెట్టేసి ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే మూన్ లాగా గ్లో అవుతుంది నైట్ టైము. నేను చేసింది అయితే ఇలా వచ్చింది. తర్వాత మన సెకండ్ యాక్టివిటీ కలర్ఫుల్ సోప్స్. ఇప్పుడు ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూద్దాం. ఇవి సెకండ్ యాక్టివిటీకి వచ్చిన ఐటమ్స్. వీటితో పాటు బుక్ కూడా ఇచ్చారు, కానీ ఐఎమ్ సారీ అది రికార్డ్ చేయడం మర్చిపోయినట్టున్నాను బుక్ని. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందో చూద్దామా. ఇందులో 3 types of soaps చేయమన్నారు. సో దానికోసం 3 bases ఇచ్చారు. అవి ఆ కప్లో వేసి మెల్ట్ చేసి ఓవెన్లో దాన్ని ఆ మౌల్డ్స్లో అలా పోర్ చేసేయడం అనమాట. వాళ్ళే ఫ్రేగ్రెన్సెస్ అండ్ కలర్స్ కూడా ఇచ్చారు. జస్ట్ వాళ్ళు ఎలా అయితే చెప్పారో మేము అలా చేయడానికి ట్రై చేసామన్నమాట. అండ్ ఇది మిగిలిపోయిన సోప్ వేసి ఇలా కప్లో కూడా పోసాము. ఫైనల్గా మేము చేసిన సోప్స్ అయితే ఇలా వచ్చినాయి. వాళ్ళు చెప్పినట్టు చేసిన సోప్స్ ఇవి. అందులో ఆ టాయ్ సోప్ ఉంది కదా, అది ఆ క్లేలో వేసి చేసిందనమాట. అందులో మిగిలిపోయిన సోపు ఆ కప్లో పోసాం కదా, అది ఇది. అండ్ మన లాస్ట్ యాక్టివిటీ వచ్చేసి ట్రికల్ ఇరిగేషన్. ఎలా చేయాలో ఏంటో అంతా ఈ బుక్లో నీట్గా నోట్ చేసి పెట్టారు, చూడండి. ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టే అందులో 2 cocoa bits యాడ్ చేశాము. అది వాటర్ పోసినామంటే ఇలా ఉబ్బిపోయి మట్టిలాగా ఫామ్ అయిపోయింది. దాన్ని అలా వాటర్ పోస్తూ అలా స్టిక్తో కలుపుతూ ఉండాలంట. తర్వాత ఒక పైప్ని ఇలా బాక్స్ పైన పెట్టి ఆ ×marks ఉన్న దగ్గర పుష్పింతో హోల్డ్ చేయమని పెట్టారు. సేమ్ అలాగే చేసాము. అండ్ దీనిలో వేయడానికి సీడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవి వేసి పెట్టామన్నమాట. రెండిట్లో 2 టైప్స్ ఆఫ్ సీట్స్ అలా పెట్టేశాక వాళ్ళు చెప్పిన విధంగానే సెటప్ చేసి పెట్టాము. ఇలాగా ఇందులో మనం పెట్టిన హోల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అందులోకి వచ్చేటట్టు ఆ పాట్లోకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఆ కింద పిన్ను కూడా ఇచ్చారు, సో వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ మన థర్డ్ యాక్టివిటీ కూడా అయిపోయింది. 5 days తర్వాత ఇలాగా చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చినాయి అండ్ వాటర్ లెవెల్ కూడా కొంచెం తగ్గింది. ఇందులో ఈ సబ్స్క్రిప్షన్ బాక్స్ మీరు కూడా మీ పిల్లల కోసం తీసుకోవాలనుకుంటే ఇది FB పేజ్లో ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది, లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది 3 months ఉంది, 6 months ఉంది అండ్ 1 year కూడా ఉంది. నేను 6 monthsకి చూస్ చేసుకున్నాను కదా, నాకు ఎవ్రీ మంత్ ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్ వస్తుంది 6 months పాటు. సో నాకు ఎవ్రీ మంత్ వచ్చే సబ్స్క్రిప్షన్ బాక్స్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా పర్చేస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో టిల్ దెన్ టేక్ కేర్, బై బై.